అదే విధంగా ఇయాల చంద్రశేఖర్ రావు అన్ని చేసినా అంటున్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినా, దళితుల మూడెకరాల భూమి ఇచ్చినా, ఇంటికో ఉద్యోగం ఇచ్చినా, ఇంటింటికి నల్లా ఇచ్చినా, రైతు రుణమాఫీ చేసినా, రైతు పండించిన పంట కొంటున్నా, ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ చేసినా, ఇవాళ అన్ని పనులు నేను చేసినా, రోడ్లు వేసినా, విమానాశ్రయాలు కట్టించినా, లక్షలాది మంది యువకులకు ఉద్యోగాలు ఇచ్చినా అంటుండు. మొత్తం ఇల్లు అలికినా, సాంపి చల్లినా, మొత్తం ముగ్గేసినా తెల్లగా మెరిసిపోతుంది తెలంగాణ అంటుండు. నువ్వు చెప్పింది నిజమైతే నేను ఒక సవాల్ విసురుతున్న చంద్రశేఖరరావు, 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, సిట్టింగ్ లందరికీ సీట్లు ఇస్తానని చెప్పు, నువ్వు మొగోడి అయితే ఇవాళ నేను సవాల్ విసురుతున్నా. నువ్వు అభివృద్ధి చేసి ఉంటే, నీ నాయకత్వం మీద నీకు నమ్మకం ఉంటే, నీ ఎమ్మెల్యేలు దొంగలు కాదు, చిల్లరగాలు కాదు, జేబు దొంగలు కాదని నీకు నమ్మకం ఉంటే, ఇసుక ల్యాండ్ శాండ్ వైన్ మైన్ మాఫియా నీ ఎమ్మెల్యేలు కాకపోతే, నీ 104 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తాను నువ్వు అనౌన్స్ చేయి, నేను బట్టలు దించి తెలంగాణ ప్రజలు కొట్టకపోతే నేను చూస్తా అంటున్నా. నువ్వు నిజంగా అభివృద్ధి చేస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వని నేను అంటున్నా. ఇంతకుముందు చెప్పినావు కదా సిట్టింగ్ వాళ్ళందరికి సీట్లు ఇస్తాను, ఇవాళ ఎందుకు ఫిట్టింగ్ పెడుతున్నావా? వాడి మీద వ్యతిరేకత ఉంది, వీని మీద వ్యతిరేకత ఉంది, వీడు దొంగ వాడు లంగ అని ఎందుకు చెప్తున్నావు? అసలు దొంగవు నువ్వు, గజ దొంగవు నువ్వు, దోపిడీదారుడు నువ్వు, తాగుబోతోడు నువ్వు, తిరుగుబోతోడు నీ కొడుకు. మిమ్మల్ని చూసి మిమ్మల్ని పాతరేయాలనుకుంటున్నారు. గెలిస్తేనేమో నీతురాయి, ఓడితేనేమో ఎమ్మెల్యేలు అవులగాలి గాడిదలను తిడతావా? ఎమ్మెల్యేలారా మీరు ఆలోచన చేసుకోండి. 2014 గెలితే కేసీఆర్ మునగాడు అన్నాడు, 2018 గెలితే కేసీఆర్ కేటీఆర్ మునగాళ్ళు అన్నాడు, 2023లో మీరు సంకనాక్తే మీరు లంగలు అంటున్నాడు కేసీఆర్. అంటే ఓటమిని అంగీకరించి ఓటమిని ఆయన ఖాతాలో రాయకుండా ఎమ్మెల్యేల ఖాతాలో రాయడానికి కేసీఆర్ సిద్ధమైండు. అందుకే కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకులైన విజ్ఞప్తి ఒక్కడే, సరిగ్గా 150 రోజులుంది, ఈ 150 రోజులు ఇంట్లో సెలవు పెట్టుర్రి, అమ్మకి చెప్పుండ్రి, నాయనకి చెప్పుండ్రి. ఒక 1700-1800 ఇల్లు ఇలా జరుగుతా ఉన్నాయి పనులు, 1200 ఇల్లు పని చేసినాం. నువ్వు మాట్లాడితే ఎట్లా? నీళ్లు లేవట, నీళ్ళు లేవట, తాగునీరు లేదట, రోడ్లు లేవట. ఆదిలాబాద్ నుంచి జోగు రామన్న కాదు కేసీఆర్ గారు ఏం చేయలేదు మాట్లాడితే, ఇంత పక్క అబద్ధ మాటలు మాట్లాడు. ఇంకో మాట మాట్లాడు, పిలిపిస్తాడు. ఒకటే మాట ఇస్తున్నాం, కేటీఆర్ కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఉద్యోగాలే ఉన్నాయి, ఎవరికి ఉద్యోగం ఇవ్వలేదు. వాళ్ళ ఉద్యోగాలు కూడా ఊడవీకాలంటే ప్రభుత్వం పూతది, మేము వస్తామని మాట్లాడుతున్నాం పగటికను. నేను ఒకటే రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్గా సవాల్ చేస్తున్నా, ఒకవేళ మా కేసీఆర్ గారి కేటీఆర్ గారి ఉద్యోగం ఊడవీ తన్నావు కదా బిడ్డ, నేను ఛాలెంజ్ ఇస్తున్నా, ఒకవేళ వారి ఉద్యోగాలు ఉంటే ఎన్నికల్లో ఒకవేళ నువ్వు గెలుస్తానని నీకు ధీమా ఉంటే మా కేసీఆర్ గారి కేటీఆర్ గారి మాట్లాడే మాటలు పద్ధతుడు మాట్లాడాలా? నేను నీకు సవాల్ చేస్తున్నా, ఒకవేళ మా ప్రభుత్వం రాకపోతే మా కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఉద్యోగులు కూడా వీక్తే నేను దేనికన్నా సిద్ధం. బిడ్డ నువ్వు సిద్ధమా? నువ్వు ఉరి పెట్టుకొని చస్తావా? లేకుంటే నేను ఉరి పెట్టుకొని చవటం సిద్ధంగా. నీ ప్రభుత్వం వస్తే నువ్వు రేపు ముఖ్యమంత్రి అవుతావని చెప్పి కలలు కాని ప్రభుత్వాన్ని మోసం చేస్తా ఉన్నావు. నువ్వు మా కేసీఆర్ ఉద్యోగం, మా కేటీఆర్ గారి ఉద్యోగం ఊడవీకే దమ్ము లేదు బిడ్డ. నిజంగా నీకు ఊడవీకే దమ్ము ఉంటే నీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నేను ఆత్మహత్య చేసుకొని చస్తా. మా కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగం వీక్తే నేను ఆత్మహత్య చేసుకొని చస్తా. అంటే ప్రజలు మాకు ఓట్లు వేస్తారు, ప్రజలు మమ్మల్ని మళ్ళీ గెలిపిస్తారు, మా ముఖ్యమంత్రి గారు మళ్ళా కేసీఆర్ గారు కేటీఆర్ గారి పదవులు ఉంటాయి. లేకపోతే బిడ్డ అప్పుడు నువ్వు రాకపోతే, నీ కాంగ్రెస్ పార్టీ గెలకపోతే నువ్వు ఉరి పెట్టుకొని చస్తావా? నువ్వు ఆత్మహత్య చేసుకొని చస్తావా? రేపు ప్రెస్ ద్వారా చెప్పాలని చెప్తున్నా. నిజంగానే నీకు విశ్వాసం ఉంటే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గెలుస్తాను చెప్పి నమ్మకం ఉంటే నేను చేసిన సవాలుకు నువ్వు సిద్ధమా? రేపు మీరే పత్రిక ద్వారా మీడియాతో చెప్పాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నా. బిడ్డ నువ్వు ఇంకొకసారి మా కేసీఆర్ కానీ, మా కేటీఆర్ గారిని కానీ, మా పార్టీని కానీ అమర్యాదగా అనవసరంగా మాట్లాడితే మాత్రం నీ నాలుక చీరేస్తాం. మళ్ళీ హైదరాబాద్ వస్తే బిడ్డ నువ్వు మాట్లాడు. నువ్వు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, నువ్వు రాష్ట్రం అంతా తిరిగే హక్కు ఉంది.
కానీ మాట్లాడే పద్ధతి కూడా ఉంది. అమర్యాదగా మాట్లాడుతున్నా నీ నాగ తీరు పారేస్తామని చెప్పి కూడా మరొకసారి రేవంత్ రెడ్డి గారిని తెలుస్తుంది.